మనమందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అంతా. నీవు నీ స్నేహితులను ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ ఇంటి వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ బంధువులను ప్రేమిస్తున్నావు కాబట్టి, నీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఒక మెసేజో ఒక ఫోన్ కాలో లేకపోతే నేరుగానో నీవు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పగలుగుతూ ఉన్నావు. మంచిదే, నీవు సంతోషంగా ఉండాలనుకుంటూ ఉన్నావు, నీకు తెలిసిన వారు సంతోషంగా ఉండాలనుకుంటూ ఉన్నావు. అయితే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి క్రీస్తువున ఆయన సంతోషంగా ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా ఏ నూతన సంవత్సరమునకైనా హ్యాపీ న్యూ ఇయర్ అని దేవునితో చెప్పగలిగావా? ఒకవేళ నీవు దేవునితో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి అంటే, నీ నోటి మాటతో హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే ఆయన సంతోషించేటువంటి దేవుడు కాడు. మనుషుల వలె ఎవరైనా నవ్వి హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే నవ్వి సంతోషించేటువంటి వ్యక్తిత్వం దేవుణ్ణి కాదు. దేవుణ్ణి నీవు సంతోషపరచాలంటే నీలో శరీరానుసారమైనటువంటి మనస్సు ఉండకూడదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో పౌలు అన్నాడు, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావము పోవాలి, ఆత్మస్వభావము రావాలి, ప్రాచీన స్వభావమును విసర్జించాలి, నవీన స్వభావమును నీవు ధరించుకోవాలి. యేసు ప్రభువులు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో తెలుసా? కేవలం ఆయన నీ పాపాలను క్షమించుటకు కాదు, కేవలం పాప భారమును నీ మీద నుండి తొలగించుటకు కాదు. విశ్వాస జీవితం అంటే ఏదో మనం యేసు ప్రభు దగ్గర ప్రభువా నా పాపాలు క్షమించును ఆయన అని అడిగితే ఆయన క్షమించేయడం కాదండి. యేసు ప్రభువులు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే, పరలోకమందున్నటువంటి తండ్రి ఎందుకు యేసును భూమి మీదకి పంపించాడంటే, యేసు ప్రభు ఇంకా మానవునిగా ఈ భూమి మీద జన్మించుటకు ముందే దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా అంటున్నాడు 36వ అధ్యాయము 26వ వచనము, నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసి వేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. దేవుడు చూచాడు మానవుని బ్రతుకు మారడం లేదు, పాపం చేస్తున్నాడు, బలి నర్పిస్తూ ఉన్నాడు. పాపం చేయడం, వ్యభిచారం చేయడం, జారత్వం చేయడం, మనం చూసినటువంటి ఆ విషయాలని మానవుని జీవితంలో రొటీన్ అయిపోయాయి. భక్తి దేవుని మందిరానికి వచ్చినప్పుడే కనిపిస్తుంది, కానీ మిగిలినటువంటి దినాల్లో భక్తి కనిపించడం లేదు దేవునికి. దేవుడు చూచి అనుకున్నాడు దీనికి కారణం మానవుని హృదయము మార్పు చెందాలి, మానవునిలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావము పోవాలి, మానవులో ఉన్నటువంటి ఆ శరీర స్వభావము పోగలిగితే వారి బ్రతుకులు మారుతాయి. నేను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుణ్ణే, నా ప్రజలు నా దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు క్షమించమని అడిగినా నేను క్షమిస్తాను. అయితే వారి జీవితాలలో పాపంపై విజయాన్ని పొందుకొనకపోతే ఏమి లాభం? క్రీస్తును పోలి నడుచుకొనకపోతే ఎందుకు క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచా? పాపక్షమాపణే అయితే ఎడ్ల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము పాపక్షమాపణను దయచేసింది. పాత నిబంధనలో మానవుల యొక్క పాపక్షమాపణ ఎడ్ల రక్తము వలన, పశువుల రక్తము వలనే కలిగింది. కేవలము పాపములు క్షమించుటకు యేసు రాలే, పాపంపై విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. నూతన హృదయమును, నూతన స్వభావమును మానవునికి కలుగ చేయడానికి ఆయన వచ్చాడు. అయితే ఇంకా చాలా వరకు మన జీవితాలలో ప్రాచీన స్వభావమే ఉంది. కారణమేంటో తెలుసా? ఈ యొక్క నూతన స్వభావము కలిగినటువంటి లేకపోతే పొందుకున్నటువంటి అనుభవం చాలామంది క్రైస్తవులకు లేదు. ఎంతమంది రక్షింపబడ్డారు అంటే చాలామంది చేతులు ఎత్తుతారు, లేకపోతే ఎంతమంది క్రైస్తవులు అంటే అందరూ ఎత్తుతారేమో. అయితే ఎంతమంది నూతన స్వభావం కలిగినటువంటి వారంటే అసలు చేతులు ఎత్తుతారో లేదో తెలియదు. ఎంతమంది నవీన స్వభావములు ధరించుకున్నారంటే వారికి అసలు అర్థమే కాదు ఈ యొక్క నవీన స్వభావం ఎలా కలుగుతుందంటే. రెండవదిగా మనం చూస్తున్నాం తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో
అపొస్తలుడైన పౌలు తీతుకు తెలియజేస్తున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనల్ని ఎలా రక్షించాడంటే ఆయన యొక్క విశేష కనికరముల చొప్పున. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంకా నీలో నూతన స్వభావము కలిగింది అన్నటువంటి నిశ్చయత లేదంటే, నీవనుకుంటున్నావు నీ నీతిని అనుసరించి చేసిన క్రియల వలన రక్షింపబడ్డావని. చాలామంది క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే, నేను ప్రతివారం చర్చికి వెళ్ళాను కాబట్టి నేను దేవుని బిడ్డను అనుకుంటారు. లేకపోతే పడుకునే ముందో, నిద్ర లేచిన తర్వాత, లేకపోతే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే భోజనం చేసే ముందో ప్రార్థన చేస్తారు కాబట్టి నేను ప్రార్థించే క్రైస్తవుడిని అనుకుంటారు. లేకపోతే వారానికి 6 రోజులు లోకానుసారముగా జీవించి ఒక్కరోజు ఆత్మీయంగా బ్రతికి, లేకపోతే బ్రతికిన కాలమంతా మోసపు జీవితమే జీవించి ఏదో కొన్ని మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, క్రిస్మస్ అంటే చాలు, చాలామంది 190 మంది క్రైస్తవులు ధర్మాలు చేస్తారు, దానాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, పేదవారికి బట్టలు ఇస్తారు, పక్కింటి వారికి పిలిచి కేక్ పెడతారు. మంచిదే, అవి కాదు నేను రక్షించేటువంటిది. బైబిల్ చెప్తోంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావమును కలుగ చేయుట ద్వారా మనము రక్షింపబడ్డాం. నువ్వు రక్షింపబడి ఉంటే ఆల్రెడీ నీలో నూతన స్వభావం ఉంటుంది. అయితే నాకు నూతన స్వభావం ఉందిలేండి, ఇంకేం భయపడాల్సిన పని లేదు, నేను రక్షింపబడ్డాను అనుకుంటారేమో. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగినటువంటిది. ఎప్పుడు కూడా ఇది ఒక యాంగిల్లోనే చెప్పదు, నీకు మరొక యాంగిల్ని కూడా చెబుతుంది. ఒకవేళ బైబిల్ గ్రంథంలో నీవు ఇలా జీవించాలి అని వాక్యం చెప్తూ ఉంటే, మనలో చాలామంది తెలివైన వారే కాబట్టి, అజ్ఞానులైనా పైకి తెలివైన వారే కాబట్టి నేను అలా జీవిస్తున్నాను అనుకుంటారు. అందుకనే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఒకవేళ నీవు అలా జీవిస్తూ ఉంటే నీ బ్రతుకు ఇలా ఉండాలి అని కూడా తెలియజేస్తుంది. చూడండి, ఒకవేళ మనలో నూతన స్వభావము ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావమును కలుగజేసి ఉంటే, పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. నూతన స్వభావం ఉందా అంటే ఉందండి అని చెప్పేయచ్చు. అయితే నూతన స్వభావము దేవుడు నీకు ఇచ్చి ఉంటే, పరిశుద్ధాత్మ వలన నీవు నూతన స్వభావమును పొందుకొని ఉంటే, ఒకవేళ నూతన స్వభావమును, నవీన స్వభావమును దేవుడు నీకు ధరింపజేసి ఉంటే, నీ యొక్క ప్రాచీన స్వభావము సిలువ వేయబడి ఉండాలి. హల్లెలూయా. యేసు సిలువ వేయబడ్డాడు, యేసుతో కూడా నీ శరీరేచ్ఛలు సిలువ వేయబడాలి. ఇది క్రైస్తవ జీవితం. నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని నీవు పొందుకోవాలంటే, నూతన స్వభావమును కలిగి జీవించాలంటే, నవీన వ్యక్తిగా, నూతన పరచబడినటువంటి మనిషిగా సమాజంలో బ్రతకాలంటే, నీ శరీరేచ్ఛలు, ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఎంతకాలం దేవుడు స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, 2019వ సంవత్సరంలో ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటలే కాదండి మనం వినాలి అని ఇష్టపడ్డాం. ఇది మొదలుకొని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు, అది 2019 అయినా, 2015 అయినా, 2025 అయినా. నీ బ్రతుకు, నీ పాప జీవితం క్రీస్తుతో సిలువ వేయబడాలి.
ఇక నీ జీవితంలో పాపము కనిపించకూడదు, శిలువ వేయబడాలి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, పాప శరీరము నిరర్థకమగునట్లు. ఇక పాపం పైన నీకు ఆశ ఉండకూడదు. అక్కడ మనం చూసాం చంపివేయమన్నాడు, ఇంకా దాంట్లో జీవం ఉండకూడదు, ఇక దాంట్లో ఆశ కలగకూడదు. ఇక్కడ అంటున్నాడు నిరర్థకమైపోవాలి. కాబట్టి మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో శిలువ వేయబడాలి. మొట్టమొదటిగా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, రెండవదిగా ప్రాచీన స్వభావము శిలువ వేయబడాలి. సరే, వీరందరూ కూడా వాగ్దానాలు తీసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు నాకు తెలుసు. దేవుడు నీకు ఈ నూతన సంవత్సరంలో ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడు? ఎందుకు దేవుడు తన వాగ్దానములను ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు? చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని వాగ్దానాలు నేను దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి. అయితే ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు, రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ద్రాక్షను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఈ వాగ్దానం అనుగ్రహించాడంటే, దైవికమైనటువంటి స్వభావములో పాలివాణిగా ఉండుటకు. హల్లెలూయా. దేవుని యొక్క స్వభావములో నీవు పాలిభాగస్తునిగా ఉండాలి. శరీర స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారికి ఎందుకు దేవుడు అమూల్యములైనటువంటి అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించాడంటే, నీవు దైవ స్వభావములో పాలివాణిగా ఉండాలి. దైవ స్వభావంలోనే కదండి మేము పాలివారమే అంటే సరిపోదు. అక్కడ పేతురు అంటున్నాడు, ఒకవేళ నీవు దైవ స్వభావములో పాలివాణిగా ఉంటూ ఉంటే, ఆయన అంటూ ఉన్నాడు, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొనాలి. హల్లెలూయా. దురాశలను అనుసరించుట వలన లోకమందు భ్రష్టత్వము ఉంది. లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వము పోదు. లోకము దినదినానికి ఇంకా హీన దీన స్థితిలోనికి దిగజారిపోతుంది. యేసు త్వరలో రానయ్యున్నాడు అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఈ భూమి మీద పాపము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, నీతికి న్యాయానికి చోటు ఉండదు. అయితే వాటి నుండి నీవు తప్పించబడాలి. హల్లెలూయా. అందరూ అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను కూడా అన్యాయం చేస్తానన్నటువంటిది కాదు. నవీన స్వభావమును ధరించుకున్నటువంటి జీవితం, 100 మంది అటువైపు ఉన్నారు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను కూడా అటువైపే వెళ్ళిపోతానన్నటువంటిది కాదు క్రైస్తవ జీవితం. ఎందుకు ఈ వాగ్దానం అంటే, లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వము నుండి నీవు తప్పించుకొని దైవికమైనటువంటి స్వభావములో పాలివారిగా ఉండుటకు. హల్లెలూయా. దేవుడు ఎందుకు 2018 కావచ్చు, దానికి ముందు కావచ్చు, గడిచినటువంటి సంవత్సరములలో నిన్ను స్వస్థపరిచాడో తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను దీవించాడో తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? ఎందుకు దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడో తెలుసా? ఎందుకు దేవుడు నీకు వివాహ విషయంలో సహాయం చేశాడో తెలుసా? ఎందుకు దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడో తెలుసా? విర్రవీగడానికి కాదు, లోకములో అతిశయపడుటకు కాదు, దుష్టత్వము నుండి తప్పించబడుటకు ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు,
వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చబడినా ఇంకా దుష్టత్వంలో ఉన్నావా? వాగ్దానం నెరవేర్చబడింది నీ జీవితంలో. ఎన్నో వాగ్దానాలు దేవుడు నెరవేర్చారు, అయితే ఇంకా ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నావా? ఆ మనస్సును ధరించుకుని దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నావా? అందుకు కాదు, దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి నీ జీవితంలో నెరవేర్చింది. ఈ నూతన సంవత్సరంలో గుర్తుపెట్టుకో, వాగ్దానాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని చదివి, ప్రభువా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఈ లోకమందు ఉన్నటువంటి దుష్టత్వము నుండి నేను తప్పించుకోవాలి, తప్పించబడాలి. అందుకే యేసు ప్రభువులు వారు ఆయన ఇక చనిపోవడానికి ముందు ఆయన శిష్యులతో అన్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎందుకంటే ఈ లోకములో కలుగబో, ప్రతి సంఘటన నుండి మీరు తప్పించబడాలి. అవి జరుగుతాయి, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. యేసు దేవుడని చెప్పితే చంపబడేటువంటి పరిస్థితి వస్తుంది, యేసు కొరకు సాక్షిగా జీవిస్తే లోకం మిమ్మల్ని వెలివేస్తుంది, మీరు హింసించబడతారు, నిందించబడతారు, అవమానించబడతారు, ఇవన్నీ జరుగుతాయి. అయితే దేనికి బెదిరిపోకండి, మీరు తప్పించుకొనున్నట్లుగా వస్తారు మనుషులు మీ మీదకి లేస్తారు, మీరు అనుకునే పరిస్థితులు మీ జీవితంలో ఎదుర్కొంటారు, అయితే వాటి నుండి తప్పించబడాలి. అవి వచ్చాయి కాబట్టి రాజీ పడదాం అనుకోవద్దండి, భ్రష్టత్వంలో కలిసిపోవద్దు, తిరిగి పాప జీవితంలోనికి వెళ్ళిపోవద్దు, తిరిగి ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని ధరించుకోవద్దు, విసర్జించవలసిన వాటిని తిరిగి నోట్లో పెట్టుకోవద్దు, చంపివేయవలసిన వాటిని ఇంకా నీలో ఉంచుకోవద్దు, తప్పించుకోవాలి. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నీ వాగ్దానం ఎందుకంటే ఆయన వలె పరిశుద్ధినిగా జీవించుటకు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చినా, పాపము చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, పాపము చేయకపోతే ప్రాణం పోతుంది అన్నటువంటి పరిస్థితి వచ్చినా, దాని నుండి తప్పించబడి నీవు పరిశుద్ధునిగా జీవించుటకు ఆ వాగ్దానం. అలా జీవించినప్పుడు నీవు దైవ స్వభావములో, దేవుని స్వభావములో పాలివానివిగా ఉన్నట్లు అటి కృపను దేవుడు దాయిచేయునుగాక. పరలోకమందును మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాము నాయన. మేము నూతన పరచబడాలని మీరు చూస్తూ ఉన్నారు, నూతన హృదయాన్ని మాకు ఇవ్వాలని ప్రభు మీరు కోరుతూ ఉన్నారు, నూతన స్వభావమును మాలో మీరు పంపించాలని మీ ప్రియకుమారుడైన యేసుని ఈ లోకంలోనికి పంపించారు. మీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మదేవా, మీ యొక్క మహా విశేషమైనటువంటి కనికరముల చెప్పున నాయనా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానముతో నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మమ్మను రక్షించారు. మీకు స్తోత్రాలు. నూతన స్వభావమును ధరించుకున్నటువంటి మా జీవితాలు ప్రభావిక ప్రాచీన స్వభావమును సిలువ వేయుటకు సహాయం చేయండి. సిలువ వేయబడినటువంటి వారమని, ఎరిగిన వారమై తిరిగి మరలా ఆ పాత పాప జీవితంలోనికి వెళ్ళిపోకుండా సహాయం చేయండి ప్రభా. మేము దేవ స్వభావములో పాలివారగునట్లుగా మీరు వాగ్దానములను ఇచ్చారు. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి వాగ్దానము కూడా ఈ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వము నుండి తప్పించుకొని మీకు సాక్షులుగా జీవించుటకే మీరు ఇచ్చారన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ నూతన సంవత్సరములో వాగ్దానములను తీసుకుంటూ ఉన్నారు నాయన, ఆ వాగ్దానములు మీరు వారికి ఎందుకు ఇచ్చారో అర్థము చేసుకుని, ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వము నుండి భ్రష్టత్వము నుండి తప్పించుకొని మీ యొక్క స్వభావములో పాలివారీగా ఉంటూ నవీన స్వభావమును ధరించుకునినటువంటి వారమై దినదినానికి ప్రభా మేము మీలో నూతన పరచబడుటకు మీ సారూప్యములోనికి ఎదుగుడు అవాగ్దానాలు సహాయపడుతా ఎరిగి ప్రభా అవాగ్దాన ప్రకారము జీవించుటకు నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవింటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు.
పొందకూడదు. మీరుంటే నాకు చాలు అయినా, నీ మాట చాలు ప్రభువా, నీ మాట కొరకే పరిశుద్ధాత్మదేవా ఈ రాత్రి నీ మాటను వినటానికి ఇక్కడికి వచ్చాను అయినా. నీ వాక్కును వినటకు కావలసిన చెవిని నాకు దయచేయండి. రాత్రి ఆయన వాక్కుతో నేను దర్శించాలని, ఆయన వాక్కుతో నేను సంధించాలని ఇష్టపడుతున్నాడు. స్థిరపరచడం నా నావకు నా విగ్రహమై
నడిపించండి నాయనా. Walk the door and the smoke the